మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల పకత్ ప్రారంభించారు. మాడుగులపల్లి మండలంలోని అపకంపురం, పూసలపాడు, మాలవారిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లోకి వెళ్లలేదని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉంటున్నారని అన్నారు. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసుకోవాల్సి ఉందండి. వాళ్ళందరూ కూడా ఈ గడిచినటువంటి ఈ 4 ఏళ్లలోనే 2 లక్షలు మనం సీసీ రోడ్డు బాగు చేసుకోగలితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటే మునుముందు ఇంకా కూడా మనం ఫండ్స్ తెచ్చుకొని మన డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగు చేసుకుంటామని ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. ఈ నియోజకవర్గం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇంతవరకు ఒక సీసీ రోడ్డు రాలేదు, కానీ ఇప్పుడు మొత్తంగా ఊరు మొత్తం సీసీ రోడ్లు అయిపోయినాయి. అంటే అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ చెప్పడం నిజంగా చాలా సంతోషకరం. అలాగే ఈరోజు మిగతా ఉన్న సమస్యలన్నిటికీ ఏదైతే చిన్న చిన్న ఒక ఇళ్ళ మీద లైన్ల సమస్య కావచ్చు, అలాగే వీధిలో అక్కడక్కడ ఏదైతే పైప్ లైన్ డ్యామేజ్ సమస్య కావచ్చు, మురికి సమస్య కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చెప్తూనే వాళ్ళందరికీ మేము ఇక్కడ మన ఊరు మన ఎమ్మెల్యే సందర్భంగా ఈరోజు కేసీఆర్ సంక్షేమ పథకం ఒక రోడ్లే కాదు, ఈరోజు ఒక రైతు బంధు పేరు పెట్ట దాదాపు 70 లక్షల విలువ చేసే రూపాయలు ఈరోజు ఈ గ్రామానికి అందినాయి. దాదాపు 633 మంది రైతులకు 70 లక్షల విలువ చేసే పైసలకు రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో పడ్డాయని చెప్పి వాళ్ళు అందరికీ గుర్తు చేయడం జరిగింది. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసుకోవాల్సి ఉందండి. వాళ్ళందరూ కూడా ఈ గడిచినటువంటి 4 ఏళ్లలోనే 2 లక్షలు మనం సీసీ రోడ్డు బాగు చేసుకోగలితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటే